praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రైజ్లాడండి. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రెండవ నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మొదటి శుక్రవారం దినమున ఈ రీతిగా నీ సన్నిధానంలో చేరి మేమందరం కలిసి స్తుతించి ఆరాధించటానికి, నీ మాటలు వినుటకు మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు.
ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను భాగ్యమును ఇచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము విని విడిచిపెట్టే వారంగా కాకుండా దాని ప్రకారంగా గైకొని దాని ప్రకారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయండి. వినగల చెవులు గ్రహింపగల మనస్సును దయచేయండి. ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సంధించి బలపరిచి నీ గొప్ప కృపతో వారిని నింపి సహాయం చేయమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 109వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనంలో మనం చూసినట్లయితే, నేను 3వ లైన్ చదువుతున్నాను చూడండి, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. మరి ఈ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేకపోయే వారిగా మనం అనేక సార్లు మన జీవితంలో గడుపుతూ ఉంటాం. ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి నోరు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు కదా, అయ్యా నేను మానక నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానని. దేవుని బిడ్డలకు అనేక శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి ప్రభు విడిపిస్తాను, తప్పిస్తానని వాగ్దానం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకి ఎన్నో శ్రమలు, శోధనలు, బాధలు, మరణపరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని అధ్యాయంలో ఎన్నో మాటలు మనం చూసినప్పుడు ఆపత్కాలంలో నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు కలుగు ఆపదలన్నింటిని నేను విడిపిస్తాను, తప్పిస్తానని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కానీ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలను. ఆమెన్, హల్లెలూయా. మన పరిస్థితిని బట్టి కృంగిపోయిన వారి అయితే చేతగాని వలె అవుతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య గ్రంథములో అనేక మంది వారికి వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందును బట్టి వారి కృంగిపోకుండా ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. క్రైస్తవ జీవితంలో, మానవ జీవితం ఏంటంటే మేలు చేస్తేనే ప్రభువు ఆ మేలుకరమైన జీవితమును పొందుకోవటానికి మనిషి ఆతృత పడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ దేవుని బిడ్డలకు అనేక శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, కష్టములు వస్తే శోధన ఉంటుంది. ఎంతోగానో సాతానుగాడు మన కుటుంబంలోనే కలవరపరుచుచూ ఉంటాడు. అటువంటి సమయంలో మనము మానక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని కీర్తనకారుడు దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మనము మానక ప్రార్థించాలి. సంతోషకరమైన సమయమైనా, బాధకరమైన సమయమైనా కూడా సంతోషముతో ఏ విధముగా మనం ప్రార్థన చేస్తామో, బాధకరమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 18:1-7 వరకు మనం చదివినట్లయితే వారు ఒక మంచి మాటను వారు మాట్లాడుతున్నారు. ఏంటంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయవలను. ఆమెన్, హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో విసుకకుండా, విసుకు రాకుండా, అంటే ప్రభు ఇంకెప్పుడు చేస్తాడు, ఎప్పుడు కార్యము జరుగుద్ది అనే మాట మనకు విసుగుదల రాకుండా ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. విసుకక నిత్యము ప్రార్థించాలంటండి. నిత్యము అంటే దేవుడు మన పట్ల చేసే అద్భుతమైన కార్యము జరిగే వరకు, కనులారా చూచే వరకు మనము మానక ప్రార్థించాలి. విసుకక నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తే రాజుకు కల, ఆ కల వచ్చిన తర్వాత అతను మర్చిపోయినట్లుగా అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ షడ్రక్, మేషక్, అభిజ్ఞగలు వారు మాత్రము దేవుని సన్నిధిలో వారికి ఒక పరీక్ష సమయము, ఎందుకంటే జ్ఞానులందరూ సంహరించే పరిస్థితి వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధిలో పరలోక ముందున్న దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతమైన కృపను చూపించి రాజుకొచ్చిన కలను, కల భావమును చెప్పటానికి దేవుడైన యెహోవా దేవుడు, తండ్రి అయిన ప్రభు
వారికి సహాయం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంటే నిత్యము విసుగక ప్రార్థన చేస్తే దేవుడు మర్మముగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనకు బయలుపరిచే దేవుడు. నిత్యము మనం ప్రార్థన చేస్తే విసుకకుండా మానక దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై మనము ప్రార్థించినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కృపను మనము చూడగలమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. కానీ మనిషి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించటానికి సహాయము కోరటకు వారికి ఎక్కువ ప్రాధాన్యత వారికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుషుల వల్ల కాదు నీకు సహాయము రాదు, రాజుల వల్ల నీకు రాదు, కానీ దేవుడైన యెహోవా వల్ల నీకు సహాయము కలుగుతుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండురు అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టు వారికి, దివారాత్రులు దేవుని సన్నిధిలో విడవకుండా ఆయన పాదాలు పట్టుకొని విడవకుండా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయు వారికి ఆయన చూసి మౌనంగా ఉండే దేవుడు కాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. విసుకక నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మానక ప్రార్థించాలని దావీదు తెలియపరుస్తున్నాడు. మరి విసుకక నిత్యము ప్రార్థించాలి. కానీ మనిషి దేవుని మనకు సహాయం చేయకపోతే మనిషికి వచ్చేది మొదటగా విసుకుతల. ఇంకెంతకాలము, ఎంత ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలను మనం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై అది ఎంత సమయమైనా, ఎంత కాలమైనా, ఎన్ని రోజులైనా కూడా మనము ఎదురు చూచినట్లయితే మనము అడిగిన దానికంటే, ఊహించని దానికంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దానియేలు గ్రంథంలో మనం చూచినట్లయితే దానియేలు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. రాజుకొచ్చిన కలను కలభావమును చెప్పటానికి వారు ప్రార్థించినప్పుడు ఆ యొక్క గుప్తముగా ఉన్నాయి, మర్మముగా ఉన్నాయి, గూఢమైనవి దేవుడు బయలుపరిచినప్పుడు ఆ రాజు అంటున్నాడు కదా, వీరు దేవతలు, వీరికి నైవేద్యములు అర్పించండి, వీరిని పూజించండి అని చెప్పి దేవుడు వారిని హెచ్చించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నీవు నేను ఈ వాక్యం వింటున్న ప్రతి వారు మీరు మానక దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే అది ఎటువంటి పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, మరణకరమైన పరిస్థితి అయినా, బంధకముల పరిస్థితి అయినా, అపవాది కోట గోడలో చిక్కుబడి పరిస్థితి అయినా, ఆ పరిస్థితిలో కూడా మీరు నిలబడి ప్రార్థన చేసినట్లయితే ప్రభు మీ పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు ఆయన సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నీకు సహాయం చేస్తానని చెప్పుచు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని దేవుడైన దేవుడు యెషయా మనకు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అదే అధ్యాయము 18:7 మనం చూసినట్లయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టు వారి చుండగా ఆయన న్యాయం తీరుస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నువ్వు మానక ప్రార్థన చేసినట్లయితే, విసుకక ప్రార్థన చేసినట్లయితే, నిత్యమైన సన్నిధిలో ఆ విషయమును కొట్టి ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లయితే దేవుడు నీకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. విసుకక మానక మొర్ర పెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో దివారాత్రులు గోజాడినట్లయితే ఆయన కటాక్షము చూపే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన తల్లి గారిచ్చిన తండ్రి విడిన నేను నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని విడువక మన ఎడల కృప చూపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనుషుల వల్ల మనకు రాదండి సహాయము, దేవుడు యేసయ్య వల్లనే మనకు సహాయము కలుగుతుంది, ప్రభు వల్లనే మనకు సహాయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు, స్వకీయ సంపాద్యముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు, ఆయన మన సొత్తుగా మనం చేసుకుని ఉన్నారు. అందుకే మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచివి, శ్రేష్టమైనవి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన ప్రేమ ఎటువంటిదంటే తన ప్రాణాన్ని మన కొరకు రిక్తినిగా చేసుకుని శిలువలో మరణము పొందిన రీతి అంత ప్రేమగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుచిన. అందుకనే మనము మానక దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షంగా అద్భుతం చేయి
చేయటకు ఆయన సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనిషికి చేస్తూ ఆ పని పట్ల గాని అదే రీతిగా మనం చేస్తున్న ప్రార్థన పట్ల గాని జవాబు ఇవ్వకపోతే ఎంతో విసుగుదల మన జీవితంలో మనకు కలుగుతూ ఉంటుంది. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2:46 మనం చూసినట్లయితే క్లియర్ గా రాయబడి ఉంది ఏంటంటే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజుకొచ్చిన కలను కల భావమును వారు చెప్పినప్పుడు దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి రాజైన మరి ఆ నెబుకద్నెజర్ రాజు మరి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 2:46 మనం చూసినట్లయితే అతడు రాజు నెబుకద్నెజరు దానియేలును సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్యమును ధూపములు అతనికి సమర్పించిన ఆజ్ఞాపించును. మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివి, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మమును బయలుపరచువాడై ఉన్నాడని చెప్పి దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. లూకా సువార్త మరి ఇక్కడ మనం చూసినట్లయితే కూడా అక్కడ కూడా మనం చూస్తే విసుకక వారు ప్రార్థన చేశారు, అందుకే ఈ జవాబును వారు పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి దానియేలు గ్రంథంలోనే మనం చూసినట్లయితే 4:28 మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు ఆయన అంటాడు కదా ఒక ప్రతిమను చేసి అక్కడ ఉన్న దేశంలో ఉన్న వారందరూ కూడా దానికి సాష్టాంగ పడమన్నప్పుడు వీరు అంటారు కదా షడ్రక్ మేషక్ అభెద్నగోలు వారు అంటారు, అయ్యా మేము మాత్రం నమస్కారము చేయము, ఆ మరణముకు మరణించడానికైనా సిద్ధమే కానీ మేము చెయ్యమని వారు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వారి 7 అంతల అగ్నితో వారు అగ్నిలో గుండంలో వేయబడినప్పుడు వారు ఆ కాలిపోయినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అప్పుడు అంటున్నాడు కదా రాజు కూడా అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ దేవుడు పూజారుడు. మరి దానియేలు గ్రంథము 3:28 మనం చూసినట్లయితే నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అభెద్నగోను వారు మీరు దేవుడు పూజారుడు, ఆయన దేవతలను తన్ను తాను నాశ్రయించు దాసులను రక్షించును, వారు తమ దేవుని గాక మరి ఏ దేవుని నమస్కరింపకయు, నీ దేవుడైన యెహోవానే మేము సేవిస్తామని చెప్పి అక్కడ రాజే ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వీరు మానక ప్రార్థన చేస్తున్నారు, విసుకక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, అందుకే దేవుడు వారు దేవుని సన్నిధిలో వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి జవాబిచ్చినట్లుగా అగ్నిగుండ పరీక్షలో వెళ్ళినా కూడా ప్రభు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. తర్వాత దానియేలుకి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు 6:00 మనం చూసినప్పుడు 26:27 మనం చూస్తే అక్కడ ఆయన సింహాల బోనులో వేసినప్పుడు కూడా దానియేలు భయపడక మానక దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు రాజు అంటాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చాయా నీ దేవుడు నిన్ను రక్షించాడా, నువ్వు జీవము కలిగిన దేవుని సేవిస్తున్నావు కదా, ప్రభు నిన్ను రక్షించినా అని ప్రశ్నించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనము మానక ప్రార్థించినట్లయితే, విసుకక ప్రార్థించినట్లయితే, ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టినట్లయితే ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అందుకే సాతానుగాడు కూడా వాడు గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించనీయకుండా అనేక రకాలమైన ఆటంకాలు కలగచేస్తూ ఉంటాడు, అనేకమైన సమస్యలు కలగచేస్తూ ఉంటాడు, అనేకమైన అనుమానాలు కలుగ చేస్తూ ఉంటాడు, లేదంటే అనేకమైన పరిస్థితులు మన ఎదురు తెచ్చిపెట్టి, లేదంటే మన శరీరంలోనే బలహీనతను తెచ్చిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనీయకుండా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము గుర్తెరగాల్సింది ఏంటంటే మన పరిస్థితిలో ప్రభు పాదాలు తప్ప వేరే దిక్కు మనకు లేదండి, వేరే మార్గము మనకు లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతం చేసే దేవుడు, మన పక్షము కార్యము చేసే దేవుడు, ఆయన మన సమస్యను తీర్చే దేవుడు, మన రోగమును స్వస్థపరిచే దేవుడు, మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. మన కుటుంబంలో ఎంత గడ్డు పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, యజమానుల ద్వారా బాధపడుతున్నా, ఉద్యోగము లేకపోయినా, వివాహాలు ఎన్ని చూసినా వాటి సెట్ అవ్వకపోయినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా మనము దేవుని సన్నిధిలో మానక ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో అనేక పరిస్థితులు ప్రతిదినము ఎదుర్కొంటాం, కానీ ఆ ఎదుర్కొనే పరిస్థితిలో ప్రభు కృపను మనం పొందుకోవాలి.
కావాలి, ప్రభు సహాయమును మనం పొందుకోవాలి. ప్రభువా నీ సహాయము నాకు కావాలి, నీ యొక్క పరిస్థితిని నేను జయించుటకు నీ కృపతో నన్ను నింపమని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తామో, ఆయన పాదాలు పట్టి బ్రతుములాడతామో, ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడతామో, ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కృపను చూపుటకు ఆయన సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మనం విసుకక ప్రార్థించాలి. కానీ శ్రీ విసుకక దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని అంటుంది కదా, ప్రభువా నా కుమార్తెకు అస్వస్థతగా ఉన్నది, ఆమె బహుగా బాధపడుచున్నది, నువ్వు స్వస్థపరచమన్నప్పుడు ప్రభు మాట మాత్రము సెలవీల. అక్కడున్న శిష్యులు కూడా వారికి విసుకు కలిగింది, కానీ ఆమె ప్రభు పాదాలు పట్టుకుని విడవకుండా అడిగినప్పుడు ప్రభు యొద్ద నుంచి జవాబు పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మనము విసుకక దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మానకూడదు. దేవుని సన్నిధిలో ప్రతి దినము మనం చేసే ప్రార్థన జవాబు వచ్చినా రాకపోయినా మనము మన విశ్వాసమును చేతపట్టుకొని, వాక్యమును చేతపట్టుకొని, మనకు కలిగిన యేసు నామమును మనం చేతపట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అంటే జవాబు వచ్చే వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అదే మానక ప్రార్థన చేయటండి. ఏ పరిస్థితి అయినా దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడే ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది కదా అని ప్రార్థన చేయటం ఆపలేదు. కానీ సింహాల బోనులో వేసినా కూడా వారు ప్రార్థిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రార్థించగా పరలోకం నుండి దూత దిగి వచ్చింది. నీ పరిస్థితిలో కూడా పరలోకం నుండి దూత దిగి వస్తుంది. షడ్రక్ మేషక్ అభిజ్ఞగుల వారు అగ్నిగుండంలో వేస్తానన్న పరిస్థితి వచ్చిన వారు మానక దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానలేదు. కాబట్టే అగ్నిగుండంలో పడవేసిన ప్రభువే దిగి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నీవు నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మానక మీరు ప్రార్థించినట్లయితే నీ సమస్యకు పరిష్కారం దేవుడు చూపిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నీ సమస్యకు ఖచ్చితంగా జవాబు దొరుకుద్ది. ఆయన జవాబు ఇయ్యలేని వాడు కాదు, ఆయన జవాబు దయచేసే దేవుడు. ఆయన చెవులు విననేరకుండా మందము కాలేదు, ఆయన హస్తము కుర్చిగా లేదు. కానీ మన పాపములు మన అవిధేతులు అడ్డుబండగా ఉండటము ద్వారా ఆయన యొద్ద నుండి మనం జవాబు పొందుకోలేకపోతున్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మీకా 7:7లో మీకా అంటున్నాడు కదా, అయ్యా నేను ఇంకనూ ప్రార్థన చేస్తా, నా సరిహద్దులు విశాలపరచబడతాయి, నా గోడలు నేను తిరిగి కడతానంటున్నాడు. దావీదు అంటున్నాడు కదా, పడిపోయిన గుడారలు తిరిగి కట్టగలిగిన దేవుడు నేను కలిగి ఉన్నాను, కాబట్టి నేను మానక దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మానక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. సంతోషకరమైన పరిస్థితే కాదండి, దుఃఖ సమయమైన వేదనకరమైన పరిస్థితి అయినా అనారోగ్య పరిస్థితి అయినా మరణ బంధకములు మన చుట్టూ ఉన్న పాపపు బంధకాలతో మనం ఉన్న ఇతడు వల్ల ఇంకా లేవలేడు, ఇతను పరిస్థితి అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు అని మనం అనుకున్నా కూడా మనము మానక ప్రార్థన చేసినట్లయితే ఆయన మాట మాత్రపు సెలవిస్తే చాలు, మన జీవితంలో అద్భుత కార్యము జరుగుద్దని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. ఇక్కడ అధ్యాయన దానియేలు జీవితంలో చూసినట్టయితే వారు పరిస్థితిలో ఎలా అయ్యారు, ఆ పరిస్థితిలో వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళినా కూడా మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవులకి సమస్యలు లేవు, బాధలు లేవు, చింత లేదు, వారికి రోగాలు లేవు అనటానికి కారణం లేదు. దుష్టుడైన సాతాను మన భక్తిని మన పవిత్రతను మన యొక్క దేవుని యొక్క ఉన్న అనుబంధ సంధానాన్ని విడిచిపెట్టడానికి అనేక రకాలుగా సాతాను గారి గలుపులు చేస్తూ ఉంటాడు. కానీ మన మానక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. నీ పరిస్థితి ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ అనారోగ్యము ఎంతగా మరణకరమైన పరిస్థితి వచ్చినా నీవు గనక మానక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే అందరి ఎదుట దేవుడు నేను సాక్షిగా నిలబెట్టే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. షడ్రక్ మేషక్ అభిజ్ఞగులు వారు కూడా అదే రీతిగా వారు ప్రార్థన చేశారు. రాజుయే అధికారులుగా నిలబెట్టినట్లుగా నేను దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారికి వచ్చిన సమస్యను మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చిందన్నో ఆ పరిస్థితిని బట్టి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభువే మన పక్షముగా ఉండి జవాబిచ్చే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుని మాట సెలవిస్తుంది కదా, ఆయన నోట వండు వచ్చు మాట నిష్ఫలము కాక మరలక ఆయన యొద్దకు వెళ్ళదు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. భూమి ఆకాశము గతించిన ఆయన వాగ్దానంలో సున్నైన పొల్లైన కొట్టివేయబడదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం, అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు మానక దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఏ పరిస్థితిలోనైనా మానక ప్రార్థించండి, ఏ సమస్య వచ్చినా మానక ప్రార్థించండి. ఆ
అనారోగ్య పరిస్థితి అయినా మంచం మీద ఉన్న దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను దాటిపోవద్దు, నా పట్ల నువ్వు కృప చూపు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు, అద్భుతముగా నన్ను లేవనెత్తమని. ఎప్పుడైతే మానక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల ఉండి అద్భుతం చేస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయా, 109వ కీర్తన 4వ వచనంలో మీరు సెలవిచ్చారు, అయితే మానక ప్రార్థన చేయవలను. అవును ప్రభువా, మా జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి మేము మానక ప్రార్థన చేసేవారిగా మేము ఉండడానికి కృపణ దయచేయండి. పరిస్థితులకి భయపడక, తండ్రి కలవరము చెందక, అధైర్యపడక, కృంగిపోక, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసేవారిగా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వారిని విడుదల దయచేయండి. వివాహ విషయంలో అద్భుతము చేయండి. గర్భఫలాలను దయచేయండి. ఏ రోగము, బలహీనత ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. దయ్యపు కార్యాలు శక్తుల ద్వారా ఓ అనేకమైన పరిస్థితులతో కొట్టుమిట్టాడుతూ బంధకాలలో ఉన్న వారికి విడుదల మీ నామంలో మేము ప్రకటిస్తున్నాము. దైవమా, పరిశుద్ధాత్మ దేవ, నువ్వు అద్భుతమైన కృపను చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నావు. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారిని, వారి యాజమాన్యాన్ని, స్కూల్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో మీరు నింపి సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. కీడు అపాయమును తొలగించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యలు విడుదల దయచండి. యజమానులకు రక్షణ దయచండి. యవనస్తులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రార్థన ధూప మందసో కట్టబడుటకు నీ కృపను ప్రతి బిడకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ చిత్తమైతే అనేక పర్యాయములు విధంగా స్తుతించే కృపను దయచేసి మీ నామానికి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాకండి. మీకు ప్రార్థన అవసరం ఉంటే ఆ కనపడుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ఉదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింప చేసెదవు.